నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా బంగారం ధరలు తగ్గుతున్నటువంటి విషయం తెలిసిందే. దీంతోపాటు మార్కెట్లో ప్రధానమైనటువంటి మరొక వస్తువు ధరలు కూడా క్రమంగా తగ్గాయి. అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఐఫోన్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఐఫోన్ కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు, కొనుక్కుందామనుకున్నటువంటి వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డర్లు కూడా చాలామంది పెడుతున్నారు. ఐఫోన్ ధరలు ఎంతవరకు తగ్గాయి, భారత్లో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వార్తను చూస్తే భారత్లో తగ్గిన ఐఫోన్ ధరలు 6,000 వరకు తగ్గింపు అన్నట్టు ఒక వార్త కనిపిస్తుంది. మొన్న పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ తర్వాత ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పూర్తిగా 6,000 వరకు కూడా తగ్గేటువంటి పరిస్థితి. భారత్లో తన ఐఫోన్ల ధరలు 3-4% తగ్గిస్తున్నట్లుగా యాపిల్ కంపెనీ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో మొబైల్ ఫోన్లపైన కస్టమ్స్ డ్యూటీని 20% నుంచి 15% తగ్గించడమే ఇందుకు కారణం. ఈ నిర్ణయంతో భారత్లో తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడల్స్ ధర 300 తగ్గింది. ఎంట్రీ లెవెల్ ఐఫోన్ ఎస్ఈ ధర 49,900 నుంచి 47,600 చేరింది. దిగుమతి చేసుకునే తన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర 5,100 నుంచి 6,000 వరకు తగ్గింది. భారత్లో ఐఫోన్ 16 తయారీ. యాపిల్ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్లో తన లేటెస్ట్ ఐఫోన్ 16 మోడల్ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్లను భారత్లో అసెంబ్లింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. అయితే ఐఫోన్లో అన్ని మోడల్స్కి ఈ రకంగా తగ్గేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే భారత్లో ఐఫోన్ స్టోర్ కూడా ఉంది, ఇక్కడ కూడా తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఐఫోన్లను సొంతంగానే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అమ్మేటువంటి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి దానికి ఎక్సైజ్ సుంకం అనేది వర్తించదు. ఎక్సైజ్ సుంకం మీన్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులపైననే ఎక్సైజ్ సుంకం అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు తగ్గించింది ఎక్సైజ్ సుంకం. కాబట్టి మన కేంద్ర బడ్జెట్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి ఈ యొక్క ఫోన్లపైన మాత్రమే ఈ యొక్క తగ్గుదల 5-6,000 వరకు తగ్గుదల అనేటువంటి ఉంది. ముఖ్యంగా దీంట్లో 15 ప్రో మోడల్ ఒకటే మనకు అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి జాబితాలో ప్రధానంగా ఉంది. కాబట్టి దాని ధర మాత్రమే భారీగా తగ్గింది. మిగతా 13, 14, 15 అవన్నీ కూడా లోకల్గా మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీని ధర స్వల్పంగా 300 నుంచి కొంత మేరకు తగ్గినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నటువంటి వ్యక్తులకైతే ఇది కొంత ఊరటనే చెప్పొచ్చు. భారీగా ఉండేటువంటి ఐఫోన్ ధరల నుంచి ఈ ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల కొంత కొనుగోలుదారులకి ధర విముక్తి కలిగిందని చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.